అందరికి నమస్కారం. వటవృక్షం మహావృక్షం అని చెప్పారు, అది నగ్న సత్యం. ఆ మహావృక్షం ఎవరో కాదు, పూజ్యుడు బావగారు రామానాయుడు గారు. వారు గొప్పవారు, చాలా పెద్ద వ్యక్తి, మనసున్న వ్యక్తి, మహావ్యక్తి అనే పదాలు తెలుగు భాషలో పర్యాయ పదాలు. నాలోని నటుడిని నటుడికి నడక నేర్పినటువంటి నట సమ్రాట్ నాగేశ్వరరావు గారు 1954లో నేను ఇంజనీరింగ్ వర్క్ చేస్తున్నప్పుడు పొద్దు రాజేంద్ర ప్రసాద్ గారు విడిది నాగేశ్వరరావు అందరం రాజమండ్రిలో కాకినాడ రామారాడుతున్న రోజుల్లో పరిచయం అయ్యి మాకు బహుమతి ప్రధానం ఇచ్చినటువంటి పొద్దు నాగేశ్వరరావు ఈరోజు లేరు. ఆయనే బావగారిని నాకు పరిచయం చేశారు 1959లో బెజవాడలో నేను ఇంజనీరింగ్గా ఉన్నప్పుడు. నాటి నుంచి నేటి వరకు నేను ఇండస్ట్రీకి వస్తానని అనుకోలేదు, ఇంజనీర్గానే బతకాలను నా ఫాదర్ కోరిక. ఈ రోజున మంచి అప్రోచ్లో పెద్దలందరికీ తెలుసు, మీ అందరి భిక్ష నా నలుగురు పిల్లలకి ఒక ఇల్లు ఇచ్చారు, స్థలం ఇచ్చారు ప్రభుత్వం ద్వారా. నేను రుణపడి ఉన్నాను. ఒక్క విషయం, పెదబాబు మా సురేష్ బాబు, మా చిన్నబాబు ఇంటికి పెడుతూ నేను పడుతున్న కష్టాలు చూసి ఆ కొండలు కొట్టిస్తుంటే బాధపడకు మాడా, మాడా గారు అనేవాడు మా పెదబాబు. లేదు, నేను పంపిస్తానని చారిని పంపించి ముందు పడమరా దక్షిణం క్లోజ్ చేసుకో, అకాదాలు ఉన్నాయి, లోపల కొండలు ఉన్నాయి, అవి పగల కొట్టించుకో, స్వతహా నీకు డబ్బు ఉన్నవాడు నాన్నగారు చెప్పారు, వినదీయకు మంచి స్థలం ఇదని చెప్పినటువంటిది. ఆ మాట నాకు తీపి జ్ఞాపకం. ఈరోజు మంచిగా ఉన్నాను. నిజం చెప్తున్నానండి, రామానాయుడు గారు గెస్ట్ హౌస్ ఎల్ షేప్లో ఎలా అయితే కట్టించారో అదేవిధంగా నాకు ఒకసారి రామానాయుడు గారు ఆయన పంపించి వాస్తు తెలుసున్నాను. ఎల్ షేప్లో కట్టించి 10 బెడ్రూమ్లు కట్టించి నువ్వు అతికిచ్చుకో, నీ బిడ్డలు బాగుపడతారు అని చెప్పి నాకు సలహా ఇచ్చింది మా రామారాయుడు బావ. ఇంతకుమించి చెప్పాల్సిందేముందండి, మా చిన్నబాబు కాళ్ళు చేసిన గెస్ట్ హౌస్లో ఉన్న రోజులు ఉన్నాయి. నేను ఇక్కడ ఇల్లు కట్టించుకుంటున్న రోజుల్లో ఒక రూమే కట్టుకున్నాను, ఇక్కడ కారు పెట్టుకున్నాను. నేను కాఫీ తాగింది హృదయపూర్వకంగా చెప్తున్నా, వారి ఇంటి నుంచి వచ్చిన క్యారేజ్ ఇచ్చిన రోజును మర్చిపోలేను. శోభన్ బాబు గారు ఎప్పుడైనా షూటింగ్ వస్తే రూమ్ నెంబర్ 10లో మా గెస్ట్ హౌస్లో ఉండేవారు. ఆ గెస్ట్ హౌస్కి నేను పెడితే ఇద్దరికీ క్యారేజ్ వచ్చేది, మా చెల్లాన్ని, మా చెల్లంటే రామారాయుడు గారి భార్య నుంచి. వారు అన్నం తిన్న రోజును మర్చిపోలేను. ఫోన్లు లేవండి నాకు, రిసెప్షన్ దగ్గర మా పెద్దబాబు ఈ ఫోన్ వాడుకోండి మా వెంకటేశ్వరరావు గారిని, ఎస్టీడీలు ఎన్నో చేసుకున్నాను అక్కడ. ఆ రోజులు మర్చిపోలేను. నేను వారికి సినిమా నటుడిగా కాదండి, ఒక ఆత్మీయుడిగా. మీ అందరికీ నేను కావాల్సిన వాడిని, మీరందరూ నాకు కావాల్సిన వాడు. మీ అందరి దేవునితో నేను ఈరోజు నిలబడ్డాను. యాక్సిడెంట్ అవ్వడం వల్ల నిలబడలేకపోవచ్చేమో, కానీ ఇండస్ట్రీలో నిలబడ్డానికి కారకులు రామారాయుడు గారు. కానీ దాని వెనుక ఒక పెద్ద అవార్డు పొందున్నానండి నేను, ఆస్కార్ అవార్డు. ఆస్కార్ అవార్డు పొందాడు మాడా అని మీ ఎవరికి తెలీదు, నేను పొందాను. ఆ ఆస్కార్ అవార్డు పొందినంత ఆనందం నాకు కలిగించినటువంటిది ఎవరో కాదండి, ముఖస్తుతి కాదు, ఈ సభలోనే ఉన్నారు పరుచూరు వారు, పరుచూరు గోపాలకృష్ణ, మా డైరెక్టర్ గోపాల్, వీరిద్దరూ. రామానాయుడు గారితో ఏం చెప్పారో తెలియదు. నాకు ప్రప్రథమంగా వారి బ్యానర్లో అవకాశం కలగజేసింది డైరెక్టర్ గోపాల్, పరుచూరు బ్రదర్స్, అది నాకు ఆస్కార్ అవార్డు. తర్వాత నేను 5-6 సినిమాలు చేశా. 700 సినిమాలు చేయడం గొప్ప కాదండి, అన్నం పెట్టిన వాడు మర్చిపోకూడదు. ప్రొడ్యూసర్లు అందరూ అన్నం పెట్టారు, దర్శకులు నాకు సహకరించారు, అందరికీ నేను బావాని పిలుచుకుంటాను. కారణం ఏంటంటే నాకు తిండి లేని రోజు కన్నా రాకూడదు, వస్తే వారి మార్గదర్శకులు, నా ఫ్యామిలీకి అందరికీ మీరే మాకు దన్ను. ఆ బావగారిని మర్చిపోలేం, వారి కుటుంబం ప్రశాంతంగా ఉండాలని. మా చిన్నబాబు పెద్దబాబు రాళ్ళు అందరూ, మా పిల్లల వాళ్ళ ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్స్ అందరం, మేమందరం అందరూ హ్యాపీగా ఉండాలి. ఇంతకుముందు నేను చెప్పేది లేదు, ఈ అవకాశం కలెక్ట్ చేశాను. గోపాలకృష్ణకి నమస్కారం చెప్తూ చాలా తీసుకుంటాను.